సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండ్ అయింది మొన్న ఫ్రైడే సాటర్డే సండే నేను తీసుకుందామని అనుకున్నా కానీ ఎందుకు లేని ఆగిన అయితే చిత్రగుప్త్ మీ ముంగడికి తీసుకొని వస్తే చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్లాట బయటోళ్ళ కంటే ఎక్కువ మనకి ఇంట్లోళ్ళతోనైంది ఇంట్లోళ్ళతో ఇంట్లోళ్ళల్లో కూడా నైతిక విలువలు లేని ఆ ఫాల్తు గాన్ల కోసం మనం పక్కకు పెడదాం ఇంటి గుట్టు రట్టు చేసేటోళ్ళని బట్ ద ప్రాబ్లం ఏందని అంటే ఈ ఇంటి గుట్టు రట్టు మన బయటికి మొత్తం సీక్రెట్లు బయటకు పంపేటోడు లేకపోతే మన ఇజ్జత్ తీసి ఫలుదా చేసి బయట మాట్లాడేటోడు వీడికి ఆ శక్తి ఎడికైనా వస్తుందని అంటే మీ ఖామోషి వల్ల ఫ్రెండ్స్ భగవద్గీతలో ఒక సన్నివేశం అయ్యా కృష్ణ పరందామ నా జీవితం మొత్తం నేను ధర్మం వైపే ఉన్న కదా ఇచ్చిన మాటకు ఎప్పుడు కట్టుబడి ఉన్నా కదా నేను ఎప్పుడు ఏ అన్యాయం చేయలే కదా నాకు ఈ ఘోర ఘోరాతి ఘోరంగా నన్ను బాణాల మీద వండబెట్టేసినవే నేనేం తప్పు చేసిన కృష్ణ అని చెప్పి ఆ భీష్ముడు ఆ పరందామును అడుగుతే చెప్పిన మాట బ్రహ్మాస్త్రం బ్రహ్మాండాస్త్రం బ్రహ్మశిరాస్త్రం ఇచ్చా మృత్యువు పెట్టుకున్న భీష్మాన్ మీరు కుల వధువు వస్త్రహరణ జరుగుతున్నప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ధర్మానికి ప్రతిరూపమై నిలబడతానన్న మీరు అధర్మానికి సాక్షైతుంటే ఇచ్చిన మాట తప్పి ధర్మాన్ని నిలబెట్టినుంటే ఏం ప్రాబ్లం అవుతుండే భీష్మా నేను కూడా ఇచ్చిన మాట కురుక్షేత్రంలో శస్త్రం ఎత్తా అని కాకపోతే అర్జునుడు ఎమోషనల్ డిప్రెషన్లకు గురైనప్పుడు శస్త్రం ఎత్తాల్సి వచ్చింది ఇచ్చిన మాట తప్పాల్సి వచ్చింది ఆయనని ఆ ఎమోషనల్ కోషంట్ల నుంచి నేను బయటికి తీసుకురావాల్సి వచ్చింది ధర్మాని కోసం ఇచ్చిన మాట తప్పాలనంటే బరాబర్ తప్పాలా అని చెప్పిన మాట ఇరిషి ఈ మాట ఎందుకు చెప్తున్నావు అని అంటే బార్ విత్ ఇన్ ఆలోచించుర్రి ఆ బయటోడు మన ఇంటోడు బయటికి పోయి గలీ మన గురించే మాట్లాడుతున్నాడు అంటే వాడికి ఆస్కారం ఇచ్చింది మనం బికాజ్ వీ నెవర్ ట్రై టు కమెంట్ చెప్పినా కదా ఛత్రపతి శివాజీ ప్రతి అందరం కావాలి కాకపోతే మన ఇంట్లో ఛత్రపతి శివాజీ పుట్టొద్దు ఆ పరాక్రమవంతుడు మన ఇంట్లో పుట్టొద్దు సుభాష్ చంద్రబోస్ లెక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్ మన ఏమంటారు పోరాడాలా కానీ సుభాష్ చంద్రబోస్ మన ఇంట్లో పుట్టొద్దు అది ప్రాబ్లం ఇవ్వాలా ఇట్లాంటివి మస్తు వస్తుంటాయి డైలీ సాయాని ఘోష్ లాంటి వాళ్ళు మస్తు వస్తుంటాయి ఐ కెన్ గివ్ యూ లెక్చర్ ఎన్ నెంబర్ ఆన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ కాంగ్రెస్ ఈయన చరిత్ర ప్రతిరోజు పరిచయం చేయగలుగుతా బట్ ఫర్ వాట్ యూజ్ వెన్ వీ డజన్ గెట్ చేంజ్డ్ ఆ కాడికి వస్తే ఈ స్లైడ్ కాడికి వస్తే యుఏఈల అరబ్ కంట్రీలల్లా రోడ్ల మీద నమాజ్ చేయొద్దు అని చెప్తే వీళ్ళు అసలు ఇక తూచా తప్పకుండా పాటిస్తారయ్యా అరబ్లా రోడ్ల మీద నమాజ్ చేయొద్దు మస్జిద్లలోనే చేసుకోవాలా లేదా మీ ఇంట్లో చేసుకోవాలంటే తూచా తప్పకుండా పాటిస్తారు అదే భారతదేశంలో వీళ్ళకి ఎక్కడ లేని మస్కరపన అయిపోతుంది రా భాయ్ రోడ్ల మీదకి వస్తారు ఆ పోలీసోడు తను నేను మిమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి నమాజ్ ఏం చేసిర్రు రా భాయ్ మీరు ఒక పర్మిషన్ తీసుకోకుండా ప్రొసెషన్ తీస్తే ఒకసారి యాద్ చేసుకోరి ఫ్రెండ్స్ గణేష్ పండుగ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం ట్రాన్స్లకు పోయి డ్యాన్స్లు ఆడతాం ప్రొసెషన్లు తీస్తాం ఒక్క 10 నిమిషాలు అటు ఇటు అయితే బ్యాండ్లు గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు పోలీస్ వాళ్ళని ఎవరేమనరే ఇట్లాంటి ఠేకాదారులు వచ్చి ఇప్పుడు మాట్లాడరే టైమింగ్స్ చట్టానికి ఏ కేవలం హిందూస్కేనా వేరోడు అననీకి భయపడతాడొచ్చు చిత్రగుప్త భయపడదు నేను చెప్పినా కదా ఉంటేంది సస్తేంది సస్తే 100,000 మంది జనాదోతం పోతాం రా భయ్ ఏమైంది కానీ ఓడు పర్మనెంటేడా సో ఆ రూల్స్ అక్కడ పాటిస్తారు డిసిప్లిన్డ్గా ఇక్కడ ఏం ప్రాబ్లం మీకు రోడ్ల మీద ఎందుకు నమాజులు అని ఒక్కడు అడగడు మన దగ్గరికి మైనారిటీ ఓట్లు అబ్బా అధికారం ఎన్ని రోజులు ఉంటుంది రా నాయన ఎన్ని రోజులు ఉంటుంది అధికారం అధికారం కాడికి వస్తే మళ్ళీ మనకు భగవద్గీత ఒక కొన్ని విషయాలు చెప్తుంది ఫ్రెండ్స్ ఆ నాయకులకు చెప్తున్నా ఇలా కార్యకర్తలను ప్రశ్నించుకుంటేనే ఓటర్లను ప్రశ్నించుకుంటేనే జనాలను ప్రశ్నించుకుంటేనే ఇలా నాయకులను కూడా అడుగుతున్నా అధికారం ఎన్ని రోజులు ఉంటుంది కాక మీకు ఎన్ని రోజులు ఉంటుంది జరా డిఏ శ్లోకాలు చదివి శ్లోకాలు బట్టి కొట్టి మైకుల ముంగట మాట్లాడేటప్పుడు ఓ శ్లోకాలు చదవగానే అబ్బా ఏం జ్ఞానం అట్లా కాదు శ్లోక అంతరార్థాన్ని ఆ పరమార్థాన్ని ఆ మీనింగ్ని డిఎన్ఏలకు ఎక్కించుకున్నప్పుడు రా నాయన సనాతనం సంతానాన్ని అవుతావు అప్పుడు అనిపిస్తుంది రా నాయన ఈ పుణ్య సంతానం నిత్య నూతనం రా భయ్య అని భగవద్గీతాల ద్వారకాధీశుడు చెట్టు కింద వండుకున్నప్పుడు అర్జునుడు కలిసినప్పుడు అర్జున ఇక నేను వైకుంఠం పోవాల్సి టైం వచ్చేసింది అతి బలవంతుణ్ణి నేను ఈ బ్రహ్మాండంలో పరాక్రమవంతుణ్ణి కంప్లీట్ సెంటర్ని నేను ఇవాళ నాకు ఏ పని లేదు ప్రకృతిలా ఇంత శక్తివంతుణ్ణి నేను కలి భూమి మీద ఉంటే నాకేం పని లేకపోతే సంతులన్ బిగడాంచిపోతుంది ప్రకృతిలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది నేను ఇక శరీరం వీడాల్సిన టైం వచ్చింది అని చెప్పి సాక్షాత్తు ఆ నారాయణుడే నరుడై పుట్టినప్పుడు
మాట్లాడినప్పుడు ఈ అధికారము ఈ కోన్ కిస్కా గొట్టం ఎవరైతే ఉంటారో నైదేళ్ల పాటు ఉండే నాయకత్వానికి ఏంద్రా నాయన మీకు అంత నాకు అర్థం కాదు కానీ ఆ పరందాముడే తన శరీరాన్ని విడిచిపెట్టిండు ద్వారకని విడిచిపెట్టిండు ఇక నాకు పని లేదు అని మాట్లాడిండు వీళ్ళ పోకడ ఆఫ్టర్ ఆల్ ఒక చన్ ఓట్ల కోసము ఇండిసిప్లిన్ని ప్రోత్సహించి మనుషుల మనుషుల మధ్యలో పుల్లలు పెట్టే ఆ పార్టీలకు ఆ మతతత్వ రాజకీయాలు చేసే ఆ ఇక ఏమనాలిగా నేను యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో 1300 మదర్సాలను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్న మదర్సాలను అడ్డమైన డొనేషన్లు తీసుకొచ్చి ప్రజల మనసులల్లా విషం నింపే ఆ మదర్సాలను ఇల్లీగల్ అని చెప్తున్నా నేను లీగల్ అని అంటలేను జాగ్రత్తగా వినండి ఇల్లీగల్ మదర్సాలను తీపిచ్చేసిండు అరబ్లో కరువులు భారతదేశంలో కరువులు చేసి భారతదేశాన్ని ఇజ్జత్ దియకుర్రి నేను వాళ్ళందరికీ చెప్తున్నా చట్టాన్ని గౌరవించుండ్రి చట్టాన్ని చుట్టం చేసుకొని ఉండకుర్రి రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ రెస్పెక్ట్ ది లా అండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇవాళ మీ లొల్లి వల్ల ఒక పోలీసు వాళ్ళు వాళ్ళ కర్తవ్యం చేసినందుకు సస్పెండ్ కావాల్సి వచ్చింది ఇది ఎవరు తప్పు ఫ్రెండ్స్ నేను కమెంట్ రూపంలో మిమ్మల్ని అడుగుతున్నా నేను తప్పు అయితే నన్ను బండబూతులు తిట్టుండ్రు బండబూతులు తిట్టుర్రు ఇవాళ నేను రెస్పాండ్ కూడా కాను నేను జనరల్ కూడా కాను అది వేరే విషయం కానీ ఇవాళ అసలు కూడా పెద్దగా రెస్పాండ్ కానీ ఎస్ తప్పు చేసినానని నేను అనుకుంటా బట్ ఎందుకు తప్పు చేసినానన్న రీజన్ రాయకుండా రాయను రన్లా రీజన్ రాయకుండా కూడా మాట్లాడితే మీ ముంగట నేను స్క్రీన్ ముంగట మాట్లాడుకోవచ్చు కానీ తిప్పి నేను కూడా మాట్లాడుకోగలుగుతాను నా మనసులో నేను